యా వెల్కమ్ టు క్వాలిటీత. దిస్ ఇస్ తేజ్వి అండ్ ఐఎమ్ ఫ్రమ్ క్వాలిటీత. నేను ఇక్కడ మెడికల్ కోడర్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. అందరూ అడుగుతున్నారు వాట్ ఈస్ మెడికల్ కోడింగ్, అసలు దీని గురించి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దీని గురించి అసలు స్కోప్ ఏంటి, ప్రతి ఒక్కటి అడుగుతున్నారు. సో కమింగ్ టు మెడికల్ కోడింగ్, మెడికల్ కోడింగ్ అన్నది ఏమీ లేదండి. జస్ట్ ఏంటంటే పేషెంట్ చార్ట్స్ ఏవైతే వస్తాయో వాటిని మనం కోడ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్కి సబ్మిట్ చేయడమే. ఇందులో ఏంటంటే మనకి దానికి స్కోప్ ఎట్లా ఉంటుంది ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. ఇక్కడే మెడికల్ కోడింగ్ ఫీల్డ్ ఉందా, ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మన దగ్గరికి వస్తున్నాయి. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మెడికల్ కోడింగ్కి ఇప్పుడు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయండి. ఇక్కడ హైదరాబాద్లోనే కాదు, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, పూణే ఇలా చాలా మెట్రోపాలిటన్ సిటీస్లో మన మెడికల్ కోడింగ్కి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు అదర్ థింగ్, మనకి ఫారిన్ కంట్రీస్ అంటారా, మనకు వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యూఎస్, యూకే బేస్డ్. సో అక్కడికి వెళ్తే మీకు ఇక్కడికి వచ్చే జీతాల కన్నా, మీకు ఐటీలో మీరు ఎర్న్ చేసే శాలరీస్ కన్నా కూడా మీరు ఫారిన్ కంట్రీకి వెళ్తే 3 to 5 lakhs పర్ మంత్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. మీకు ఇంకా కావాలంటే ఎవిడెన్సెస్ కోసం మీరు క్వాలిటీ థాట్స్ రండి. అంతేకాదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము డీటెయిల్గా చెప్తాం. ఇక ట్రైనింగ్ కూడా మేము చాలా భయస్తున్నాం. నెంబర్ 1 ట్రైనింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మెటీరియల్ కానీ, ట్రైనింగ్ కానీ, మాక్ టెస్ట్లు కానీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇంకా మెడికల్ కోడింగ్ గురించి చెప్పమంటారా? అవును, మెడికల్ కోడింగ్ అంటే మన పేషెంట్ చార్ట్స్ ఏవైతే వస్తాయో దాన్ని మనం కోడ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇస్తున్నాం. మనం కానీ మెడికల్ కోడర్స్ కానీ లేకపోతే బిల్లింగ్ అన్నది జరగదు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఫిజిషియన్స్కి అంటే ప్రొవైడర్స్, డాక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు పేషెంట్స్ని ట్రీట్ చేస్తారు కదా, ఆ ట్రీట్ చేసినప్పుడు ఏదేదైతే డయాగ్నోసిస్ అన్నది, అంటే వాళ్ళకి ఏమేమి రోగాలు ఉన్నాయి, ఏంటి, ఏం టెస్టులు చేశారు, ప్రతి ఒక్కటి కూడా మనకి ఒక చార్ట్ డేటాలో మనం ప్రిపేర్ చేసిస్తే దాన్నే మనం కోడ్ చేస్తాం. ఆ కోడ్స్ అన్నీ కూడా ఏం లేవండి, నెంబర్స్లానే ఒక 3 to 5 7 క్యారెక్టర్ కోడ్స్ ఉంటాయి. దానికి ఏంటంటే ఒక్కొక్క కోడ్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది, దాన్ని మనం అపెండ్ చేసిస్తే ఆ కోడ్కి వాళ్ళు బిల్లింగ్ చేసుకుంటారు. అంతేనండి, మెడికల్ కోడింగ్ అనేది చాలా సింపుల్. దీనికోసం అయ్యో మెడికల్ కోడింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని భయపడాల్సిన పనే లేదు. అండ్ టెక్నాలజీ కూడా మనకు బాగా డెవలప్ అయింది. ఈ టెక్నాలజీలో మనకేంటంటే చాలా సాఫ్ట్వేర్స్ అనేవి ఉన్నాయి. మన వర్క్ ఈజీగా 2 to 3 minutes మనకి చక్కగా చార్ట్ అనేది కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. మీరేం కష్టపడిన అవసరం లేదు. ఒక్కొక్క చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఇందులో మనకి, ఈడి, ఈఎన్ఎం, సర్జరీ ఇట్లా చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మీకు ఏ స్పెషలైజేషన్ కావాలంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన కోర్స్ తీసుకోవచ్చు, అందులోకి వెళ్ళచ్చు. ఇప్పుడు మీకు ఐటీ కన్నా జాబ్స్ ఉన్నాయో లేదో అని కంగారు పడాలి, కానీ మెడికల్ కోడింగ్కి జాబ్స్ ఉంటాయో లేదో అని కంగారు పడిన అవసరమే లేదు. ఇందులో 100% జాబ్ అష్యూరెన్స్ అయితే మీకు ఇస్తున్నాము. అండ్ దట్ టు క్వాలిటీ థాట్స్, ఎస్ 100% జాబ్ గ్యారంటీ ఇస్తుంది. థ్యాంక్ యూ.